పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కొత్త తరానికి మంచి భవిష్యత్తును అందించడానికి ఈ విద్యా సంవత్సరం నుంచి జేఎన్టీయూ ఇంజనీరింగ్ రంగంలో కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుంది. అలాగే ఈ సంవత్సరం నుండి రాష్ట్రం మొత్తం మీద ఇంజనీరింగ్ కళాశాల సంఖ్య పెంచాలని నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడంతో పాటు పోటీ సంవత్సరానికి తగ్గట్టుగా వారిని తీర్చిదిద్దామంటున్న జేఎన్టీయూ వీసీ కట్ట నరసింహారెడ్డితో మా ప్రతినిధి లహరి ఫేస్ టు ఫేస్. పాటు అదనంగా కొన్ని కొత్త కోర్సులని ప్రవేశపెట్టుకున్నారు. అసలు ఈ కొత్త కోర్సులను ప్రవేశపెట్టడానికి రీజన్ ఏంటి, డీటెయిల్స్ కనుక్కుందాం. ప్రస్తుతం మన ముందు జేఎన్టీయూ ప్రొఫెసర్ కట్ట నరసింహారెడ్డి గారు ఉన్నారు, మరి మాట సార్ చెప్పండి. ఈసారి ఇంజనీరింగ్ కాలేజీలో ఎలాంటి మార్పులు అందుకుంటున్నాయి, కొత్త కోర్సులను ప్రవేశపెట్టడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు జేఎన్టీయూ మీకు తెలుసు కదా, జేఎన్టీయూ ఫస్ట్ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఇన్ ఎంటైర్ కంట్రీ. ఈ జేఎన్టీయూలో ఇప్పుడు లాస్ట్ 10-15 ఇయర్స్లో కొన్ని కూడా కన్వెన్షనల్ కోర్సెస్, ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్, మెటలర్జీ, కెమికల్ ఇంజనీరింగ్ లాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి. కానీ ఈరోజు కనుక మీరు చూస్తే ప్రపంచం టెక్నాలజికల్ దృష్టిలో చాలా తీసుకోవచ్చు. కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తుంది, కొత్త కోర్సెస్ కూడా బెటర్ అవసరం. ఇంజనీరింగ్ కోర్సెసే కాకుండా ఇప్పుడు మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే మీరు బేసిక్ కంప్యూటర్ సైన్స్ కాకుండా ఇవాళ రోజున సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, ఇవన్నీ కొత్త కొత్త టెక్నాలజీస్ వచ్చాయి. వాటిని మన స్టూడెంట్స్ కనుక అందిపించుకోకుంటే మనకు చూసేటప్పుడు మన స్టూడెంట్స్కి ఏం అడ్వాంటేజ్ ఉండదు. అంటే వెన్ దే ఆర్ ఫేసింగ్ ది వరల్డ్, దే షుడ్ హ్యావ్ ది ఎనఫ్ టెక్నాలజీ. ఆ దృష్టితో మేము లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా చాలా కొత్త కోర్సెస్ స్టార్ట్ చేస్తాం. జియో టెక్నాలజీ అన్నట్టు బయోటెక్నాలజీ కూడా క్యాంపస్లో ఉంటుంది. సరే సార్, కంప్యూటర్ టెక్నాలజీకి డిమాండ్ పెరిగితే సాంప్రదాయ కోర్సులకి పరిస్థితి ఏంటి? సాంప్రదాయ కోర్సులకి పరిస్థితి ఏంటి? సాంప్రదాయ కోర్సులు ఉన్నాయి. సాంప్రదాయ కోర్సులు ఏమవుతుందంటే ఇప్పుడు మీరు సివిల్ ఇంజనీరింగ్ అనుకోండి, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇటువంటి వాటిలో ఏమవుతుందంటే స్టూడెంట్ స్ట్రెంత్ తక్కువ అవుతుంది, చాలా తక్కువ మంది ఆప్ చేస్తుంది. ఎందుకంటే మీకు తెలుసు కదా, కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళకి ఇప్పుడు ఇమీడియట్గా జాబ్స్ దొరుకుతాయి. ఇంకొకటి, స్టూడెంట్ మైండ్ సెట్ ఎట్లా అయిపోయిందంటే డెస్క్ మీద కూర్చొని వర్క్ చేయాలనేటువంటి మైండ్ సెట్ అయ్యి, అంటే ఫీల్డ్ వర్క్ చేసి ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ అంటే వాళ్ళకి భయం, ఫీల్డ్ వర్క్ చేయాలి, పోవాలి, కష్టపడాలి. మెకానికల్ ఇంజనీరింగ్ అంటే ప్రాక్టీస్లో ఉంటే కూర్చోవాలి, వర్క్ చేయాలి. కొద్దిగా టెండెన్సీ మారిపోయింది. కానీ వాళ్ళు ఇవాళ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన స్టూడెంట్ కానీ సివిల్ ఇంజనీరింగ్ చూసుకుంటే ఫీల్డ్ వర్క్ పోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కొత్త టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ మీరు ఏ కన్స్ట్రక్షన్ చేయాలన్నా కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మెషిన్ లెర్నింగ్ కనుక తెలిసి ఉండకుంటే కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటాం. కాబట్టి మేము ఏం చేస్తామంటే లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ ఇది ఆలోచించి మైనర్ అండ్ మేజర్ మైనర్ అండ్ ఆనర్స్ ప్రోగ్రామ్స్ అనేది జేఎన్టీయూ క్యాంపస్లో స్టార్ట్ చేసుకుంటాం. మిగతా కాలేజ్ కూడా ఆప్షన్ ఇచ్చినాం వారు కూడా తీసుకోవచ్చు. అంటే ఒక సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఉండడానికి అతను ఇమీడియట్గా సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ తీసుకుని బయటకు వస్తే జాబ్ దొరకకపోవచ్చు, చాలామందికి దొరకట్లేదు. కాబట్టి వాడు కంప్యూటర్ నాలెడ్జ్ కనుక్కునేది అనుకోండి తప్పకుండా జాబ్ దొరుకుతుంది. అందుకని మేము ఏం చేస్తామంటే ఇప్పుడు కొన్ని మైనర్ ప్రోగ్రామ్స్ పెట్టాము. అంటే సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ వంటి కోర్స్ తీసుకోవచ్చు. వాడు ఏం చేస్తారంటే ఈ రెగ్యులర్ కోర్సు కాకుండా ఇంకా 18 క్రెడిట్స్, అడిషనల్ క్రెడిట్స్ చేస్తారు. అంటే 160 క్రెడిట్స్ చేయాలి, 160+18 క్రెడిట్స్ చేస్తారు. చేసిన వాళ్ళకి మేము డిగ్రీ ఏమి ఇస్తామంటే బ్యాచులర్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్, మైనర్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ అని ఇస్తాం. కాబట్టి ఎక్కడ పోయినా కూడా వాళ్ళకి తప్పకుండా జాబ్ ఉంటుంది. అదేవిధంగా మెకానిక్ ఇంజనీరింగ్ వాళ్ళకు, రాబోటిక్ ఇంజనీరింగ్ పెట్టి వాళ్ళు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకోవచ్చు. ఇట్లా వాళ్ళకు కూడా ఇదే ఇదే మైనర్ ప్రోగ్రామ్. ఒకవేళ మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్కు ఇంకొక 18 క్రెడిట్స్ అడిషనల్గా మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకుంటే ఆనర్స్ డిగ్రీ ఇస్తారు. కంప్యూటర్ సైన్స్ కూడా అవుతుంది. నార్మల్ కంప్యూటర్ సైన్స్ కోర్స్ తీసుకున్నాము, సైబర్ సెక్యూరిటీ ఉండకపోవచ్చు. కాబట్టి వాళ్ళు సైబర్ సెక్యూరిటీ ఒక 18 క్రెడిట్స్ తీసుకుంటే వాళ్ళకు హార్నర్స్ ప్రోగ్రామ్స్, అంటే ఏంటంటే బీటెక్ ఇన్ హానర్స్ ఇన్ సైబర్ సెక్యూరిటీ అని ఇస్తాయి. కాబట్టి ఎక్కడ పోయినా కూడా జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. సో ఇది దృష్టిలో పెట్టుకొని మేము లాస్ట్ నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత కొత్తగా 4 కాలేజ్ స్టార్ట్ చేసాం. సుల్తాన్పూర్లో ఒక ఫార్మసీ కాలేజ్ స్టార్ట్ చేసాం, వనపర్తిలో ఒక కాలేజ్, సిరిసిల్లలో ఒక కాలేజ్, మహబూబాబాద్లో ఒక కాలేజ్, పాలేరు అంటే ఖమ్మం జిల్లా, ఈ కొత్త కాలేజ్ ఈ మధ్య 5 కూడా స్టార్ట్ చేసాం. ఈ 5 కాలేజీలో కూడా ఆల్రెడీ అడ్మిషన్ జరిగింది, స్టూడెంట్స్ పెరిగింది. కాబట్టి నార్మల్ కూడా మాకు లాస్ట్ 3 ఇయర్స్లో చూసుకున్నట్టుగా మా కాలేజీలో కంటే దాదాపుగా ఒక 2000 మంది స్టూడెంట్స్ పెరిగింది. అదే కాకుండా కొత్త కాలేజ్ కూడా కొన్ని పాలిటెక్నిక్ కాలేజీలు కూడా గవర్నమెంట్ అప్గ్రేడ్ చేసి ఇంజనీరింగ్ కాలేజీ కన్వర్ట్ చేస్తుంది.
అది కూడా ఈ సంవత్సరం కొంచెం చెట్టు పెరిగి వచ్చారు. సో మొత్తానికి అయితే కొత్త కోర్సులు విద్యార్థులకి చాలా మంచిగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. అలాగే కొత్త కాలేజెస్ని ఏర్పాటు చేశారు, స్టాఫ్ని కూడా రిక్రూట్ చేస్తున్నారు. అలాగే కొంతమందికి జీతాలు రావట్లేదు అని చెప్పేసి ఆరోపణ ఉంది. అలాంటివి ఏమైనా ఉంటే నోటీసులు పెడితే ఖచ్చితంగా వాళ్ళకి జీతాలు ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. అలాగే స్టూడెంట్స్ ఎలా ఉంటారు, ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి కూడా ఇక్కడ నరసింహారెడ్డి గారు చెప్తున్నారు. మొత్తం మీద అయితే ఆయన జాబ్ తీసుకున్న తర్వాత జేఎన్టీ యూనివర్సిటీలో అనేకమైన మార్పులు వచ్చాయని కూడా గుర్తుపడుతుంది. కెమెరా పర్సన్ వెంకట్తో లగరి మై న్యూస్ పెట్టుకుంటాం.